సీఎం కేసీఆర్ ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో మళ్లీ జైల్లో వేకపోవునా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఒక పార్టీ గెలవగానే మరొక పార్టీ నేతలను జైలుకు పంపిస్తున్నారని చెప్పారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఈ నెల 30న జరిగే సీఎం సభ ఏర్పాట్ల కోసం సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సభా స్థలిని పరిశీలించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కేసీఆర్ను మళ్ళీ మన ముఖ్యమంత్రి చేయకపోతే ఎంత నష్టమైతదో మనం ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించాల్సిన ఆవశ్యకతను మనం ప్రజలందరికీ కూడా అదే స్థాయిలో తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో ఏమవుతుందని చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయిపోయిందట. అప్పుడు 7.5 గంటల కరెంట్ వచ్చేది, ఇప్పుడు పొద్దున్న దాకా 3 గంటల కరెంట్ కూడా వస్తలేదట. 11 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నారాయణఖేడ్లో తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినారే, మార్కెట్ యార్డు పెట్టినారే, కరెంట్ ఇచ్చినారే, రైతు బంద్ ఇచ్చినారే. ఇదే నారాయణఖేడ్లో కాంగ్రెస్ జమానాలో ఎరువు బస్తాలు దొరకాలంటే ఎంత బాధపడ్డామో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వెనకడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే ఉండే, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఉండే, నేను కూడా ఉన్న అసెంబ్లీలో అప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఓసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మా నాయన చచ్చిపోతే బావి కాడ శవాన్ని కాలేసినాక స్నానం చేద్దామంటే కరెంటు లేదు, నీళ్లు లేవు, చూసి చూసి కరెంటు రాకపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోయినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడేం చెప్తావు నాయన, ఆయన నోటికి మొక్కాలి. అప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఇటలీ బొమ్మ అన్నాడు, నోటికి వచ్చినట్టు తిట్టిండు, ఇప్పుడేమో దేవత అంటుండు. అంటే ఏ రోటి కాడ పాట పాడతాడు, ఏ ఎండక గొడుగు పడతాడు, కుర్చీల కోసం ఏదన్నా మారుస్తాడు, పూటకో పార్టీ మారుస్తాడు, ఏ పూటకు ఏం మాట్లాడతాడో తెలియదు. ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కేసీఆర్, అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. కార్యకర్తలు మనం వివరించాలి, ఇంటింటికి పోయి తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ ఆగమైపోతాం మనం. ఇవాళ రైతు బంధు డైరెక్ట్గా ధరణి పెట్టిన తర్వాత నేరుగా మీ అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. బ్రోకర్ లేడు, పైరవ్ కార్ లేదు, లంచం లేదు, ఆఫీసు తిరిగేది లేదు.